Hello children, today's our topic is the birthday party objective. Let's discuss about objective of the birthday party. So first you need to go to glossary. First one, special. So special meaning ante something which is not common, ante common ga kaakunda manaku something oka something a word a gift or anything adi manam eppudo oka sari special ga teeskuntu untam danni em antunadu స్పెషల్ అంటాము. సో స్పెషల్ అంటే ఏంటి? సంథింగ్ విచ్ ఇస్ నాట్ కామన్, కామన్గా కాకుండా ఎప్పుడో ఒకసారి చూసేదాన్ని ఇక మనకి స్పెషల్గా కనిపించేదాన్ని అంటే సమ్ స్పెషల్ అంటున్నాడు. పర్ఫెక్ట్, జస్ట్ రైట్. అంటే పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ మీనింగ్ ఏంటి? జస్ట్ రైట్ అంటే రైట్గా ఉండేదాన్ని పర్ఫెక్ట్ అంటున్నాడు. మిస్సింగ్, నాట్ దేర్. మిస్సింగ్ అంటే ఇక్కడ లేదు అన్నట్టు. అగ్రీడ్, డిసైడెడ్. అగ్రీడ్ మీన్స్ డిసైడెడ్. డ్రిజ్లింగ్ మీన్స్ రెయినింగ్ లైట్లీ. డ్రిజ్లింగ్ మీన్స్ వర్షం అంటే నార్మల్గా వర్షం పడుతున్నట్టు. నెక్స్ట్ వీ నీడ్ టు డిస్కస్ అబౌట్ సమ్మేటివ్ అసెస్మెంట్. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ఇన్ సమ్మేటివ్ అసెస్మెంట్. ఫస్ట్ వీ చూస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ అంటే మనం ఇక్కడ టిక్ చేయాలి. ఫస్ట్ వన్ ఏంటి? ది శర్మాస్ వర్ సెలబ్రేటింగ్ ఏ స్పెషల్ డే ఫర్ గ్రాండ్మా. గ్రాండ్మాస్ బర్త్డే, ఏ సర్ప్రైజ్ పార్టీ. ఏం చేశాడు శర్మాస్? ఏం చేశాడు? స్పెషల్ డే ఫర్ గ్రాండ్ మా, ఒక స్పెషల్ డే ఇవ్వాలనుకున్నాడు గ్రాండ్ మాకి. సో ఇది గ్రాండ్ మా బర్త్డేస్ వస్తుంది ఆన్సర్, ఆర్ ఏ వస్తుంది, బి వస్తుంది, సి వస్తుంది. బట్ అంటే శర్మ ఏం ఇవ్వాలనుకుంటున్నాడు? ఒక స్పెషల్ డే ఇవ్వాలనుకున్నాడు. బర్త్డే బర్త్డే ఎవ్రీ ఇయర్ చెప్పుకుంటాం, బట్ ఒక స్పెషల్ డే, ఒక స్పెషల్ మెమొరీని ఇవ్వాలనుకున్నాడు. సో ఆన్సర్ ఇస్ ఏ, స్పెషల్ డే ఫర్ గ్రాండ్ మా. నెక్స్ట్ మామ్ సెడ్ ఐ లైక్ హ్యావింగ్ ద పార్టీ. ఏమన్నది మమ్మీ? ఐ లైక్ హ్యావింగ్ ద పార్టీ. పార్టీ ఎక్కడ చేసుకుందామంది? అవుట్ సైడ్, ఇన్ సైడ్ అండ్ ఇన్ గ్రాండ్ మాస్ హౌస్. ఇక్కడ అవుట్ సైడ్. నెక్స్ట్ ది ప్లేస్ ఆఫ్ పార్టీ వాజ్ చేంజ్డ్ బికాస్. ప్లేస్ ఆఫ్ పార్టీ చేంజ్ అయింది ఎందుకు? బికాస్ ఆఫ్ ఇట్ స్టార్టెడ్ స్ట్రోమింగ్, ఇట్ స్టార్టెడ్ డ్రిజ్లింగ్, ఇట్ వాజ్ ఎ ఫ్రీజ్ హీట్ ఆఫ్ ద సన్. ఎందుకు చేంజ్ అయింది? డ్రిజ్లింగ్ అంటే స్లైట్గా రెయిన్ఫాల్ ఉండడం వల్ల పార్టీ ప్లేస్ అనేది చేంజ్ అయింది. సో నౌ వీ డిస్కస్ అబౌట్ నెక్స్ట్ బిట్. హూ డిడ్ ద ఫాలోయింగ్. సో గాట్ ద టేబుల్ క్లాత్. టేబుల్ క్లాత్ ఎవరు తెచ్చారు? ఇక్కడ ఉంటాయి చూడండి. మామ్ సైడ్ కిక్ గోయింగ్ గెట్ టేబుల్ క్లాత్. పార్టీ ప్లేస్ నాప్కిన్. దిశా అండ్ దిలీప్ గాట్ ద టేబుల్ క్లాత్. టేబుల్ క్లాత్ ఎవరు తెచ్చారు? దిశా అండ్ దిలీప్. ఫిల్ ఇన్ ద బ్లాంక్. సో ఇక్కడ ఏం రాయాలి? దిశా అండ్ దిలీప్. నెక్స్ట్ గాట్ ద పార్టీ ప్లేట్స్. పార్టీ ప్లేట్స్ ఎవరు తీసుకొచ్చారు? టేబుల్ క్లాత్, పార్టీ ప్లేట్స్, నాప్కిన్. దిశ అండ్ గాట్ ద టేబుల్ క్లాత్, పార్టీ ప్లేట్స్. పార్టీ ప్లేట్స్ ఆల్సో తీసుకొచ్చింది ఎవరు? దిశ అండ్ దిలీప్. సో ఆన్సర్ ఇస్ దిశ అండ్ దిలీప్. నెక్స్ట్ వన్ ఆల్సో ఆన్సర్ ఇస్ దిశ అండ్ దిలీప్. నెక్స్ట్ గాట్ ఫ్రాక్స్, నైఫ్, స్పూన్స్. సారీ, ఫోక్స్, నైఫ్, స్పూన్స్. స్పూన్స్, ఫోక్స్, నైఫ్ ఎవరు తీసుకొచ్చారు? వి స్టిల్ నీడ్ ద పార్టీ ఫ్రాక్స్, పార్టీ ఫోక్స్, నైఫ్స్ అండ్ స్పూన్స్. ఎవరు తీసుకొచ్చారు? నైనా. ఆన్సర్ ఇస్ నైనా. సో ఫస్ట్ వన్, ఆల్వేస్ ఫస్ట్ వన్ ఇస్ క్యాపిటల్ లెటర్. సో రైట్ డౌన్ యువర్ ఫస్ట్ లెటర్ ఇస్ క్యాపిటల్ లెటర్ బిఫోర్ నేమ్. ఓకే, నెక్స్ట్ డిస్కస్ అబౌట్ థింక్ అండ్ ఆన్సర్. సో వై డిడ్ మదర్ సేస్ వై డోంట్ వీ హ్యావ్ ద పార్టీ అవుట్ సైడ్. సో మదర్ ఏం చెప్పింది? మనం పార్టీ ఎందుకు అవుట్ సైడ్ చేసుకోవద్దు అని చెప్పి అనింది. సో ఏమన్నాడు తర్వాత మదర్ మళ్ళీ ఏమని మాట్లాడింది? మదర్ సెడ్ దట్ why don't the party outside because it's such a lovely day. ఎందుకు చెప్పిందలా?
సో డే అనేది లవ్లీ డే కాబట్టి చెప్పింది. సో బికాస్ ఇట్స్ వచ్చే లవ్లీ డే, బికాస్ ఇట్స్ సచ్ ఏ లవ్లీ డే. ఆన్సర్ ఇస్ నెక్స్ట్ వి నీడ్ టు డిస్కస్ అబౌట్ వెకాబులరీ. వెకాబులరీ అంటే ఏంటి? వర్డ్స్ అనమాట. మనం కిచెన్లో ఉండే వర్డ్స్ ఏంటి? సో నౌ వి నీడ్ టు డిస్కస్ అబౌట్ ఇన్ ద కిచెన్ వెకాబులరీ. వెకాబులరీ మీన్స్ సమ్ ఆఫ్ సమ్ వర్డ్స్. సో ఇన్ కిచెన్లో ఏముంటాయి? చిమ్నీ, మైక్రోవేవ్ ఓవెన్, రిఫ్రిజిరేటర్, ఫుడ్ ప్రొసెసర్, గ్యాస్ స్టవ్, యుటెన్సిల్స్, ప్యాన్స్, ప్రెషర్ కుక్కర్, ఫ్రైయింగ్ ప్యాన్, బౌల్స్, కంటైనర్స్, టంబ్లర్స్, ప్లేట్స్, నైఫ్స్, ఫోక్స్, స్పూన్స్, సర్వింగ్ బౌల్స్, సర్వింగ్ స్పూన్స్, క్వార్టర్ ప్లేట్స్, టేబుల్ స్పూన్స్, టీ స్పూన్స్, సూప్ బౌల్స్, స్ట్రైనర్, కేటెల్, కేట్లీ, హాట్ ప్లేట్, రోలింగ్ పిన్, గ్లాస్ వేర్, మెటల్ వేర్, ప్లాస్టిక్ వేర్. సో ఇవన్నీ మన కిచెన్లో ఉంటాయి, కిచెన్లో ఉండే థింగ్స్ అనమాట. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ రెయిన్స్. సో రెయిన్స్ ఏం టైప్స్ ఉంటాయో చూద్దాం. రెయిన్, డ్రిజిల్, పోరింగ్ స్ట్రోమ్, హెయిల్ స్ట్రోమ్, థండర్, స్నో స్ట్రోమ్, టోర్నాడో. సో ఇవన్నీ రెయిన్ టైప్స్ ఆఫ్ రెయిన్స్, రెయిన్లో టైప్స్ అనమాట. నెక్స్ట్ నెక్స్ట్ బిట్ ఏంటి? ఫార్మేటివ్ అసెస్మెంట్లో క్రియేటివ్ రైటింగ్ ఏమి చేయడం? మేక్ ఏ బర్త్డే కార్డ్, కలర్ ఇట్, సీ దట్ ఈస్ దట్ ఇట్ ఈస్ అట్రాక్టివ్, రైట్ ఏ బ్యూటిఫుల్ బర్త్డే మెసేజ్ అనే. ఏమన్నాడు? ఒక బర్త్డే కార్డ్ రెడీ చేసి కలర్ చేయమని. దాన్ని కలర్ చేసి ఇట్ ఈస్ అట్రాక్టివ్ ఆర్ నాట్, అంటే చూడడానికి మంచిగా కనిపిస్తుందా లేదా. సో రైట్ ఏ బ్యూటిఫుల్ బర్త్డే మెసేజ్ అనే, ఒక బ్యూటిఫుల్ బర్త్డే మెసేజ్ని రాయమన్నాడు. దిస్ యువర్ హోంవర్క్. సో లెట్స్ నోట్ డౌన్ యువర్ హోంవర్క్ అని హోంవర్క్ బుక్, క్రియేటివ్ రైటింగ్. నెక్స్ట్ లిజనింగ్. దిస్ ఆల్సో యువర్ హోంవర్క్, నోట్ యూన్ యువర్ హోంవర్క్ అన్ యువర్ హోంవర్క్ బుక్. లిజన్ టు ద బర్త్డే సాంగ్ అండ్ రైట్ డౌన్ ద వర్డ్స్ ఆఫ్ ఆఫ్ దిస్ సాంగ్. ఒక బర్త్డే సాంగ్ ఏమనమంటున్నాడు? ఆ బర్త్డే సాంగ్లో వర్డ్స్ని రాయమంటున్నాడు. ఓకే, నెక్స్ట్ స్పీకింగ్. స్పీకింగ్ ఏంటి? లెర్న్ ఏ పోయమ్ బై హార్ట్ అండ్ recite is with actions. It can be a poem on birthday, my friend, or a funny poem. Emanado, learn a poem by heart and recite it with actions. Oka poem ni nechukomantunnadu. It can be a poem on birthday, my friend, or a funny poem. Ede gaochu, birthday poem gaochu, my friend, or funny poem gaochu. So next we go with the కన్వర్జేషన్. ఏమన్నాడు? ఇట్స్ యువర్ ఫ్రెండ్స్ బర్త్డే, యు మస్ట్ విష్ హర్. మీ ఫ్రెండ్ బర్త్డే ఉంది, నువ్వు విష్ చేయాలనుకుంటున్నావు, విష్ చేయాలి కంపల్సరీ. షీ విల్ ఇన్వైట్ యూ ఫర్ ద పార్టీ అండ్ ఆల్సో తను ఇన్వైట్ చేసింది పార్టీకి. డిస్కస్ ద పార్టీ, పార్టీ గురించి డిస్కస్ చేయాలి. హౌ మెనీ చిల్డ్రన్ విల్ కమ్, ఎంతమంది వస్తున్నారు? వాట్ కైండ్ ఆఫ్ కేక్ హ్యాస్ షీ ఆర్డర్డ్, ఏ టైప్ ఆఫ్ కేక్ని ఆర్డర్ చేసింది, ఎక్సెట్రా. సో ఆ కన్వర్జేషన్ అనేది మనం బుల్ చేసుకోవాలి మీ ఫ్రెండ్తో, ఆర్ మీ ఇంట్లో ఉన్న మీ మదర్ ఆర్ మీ ఫాదర్తో. ఈ బర్త్డే పార్టీ కన్వర్జేషన్ అనేది మీరు బుల్ చేసుకోవాలి. ఎలా బుల్ చేసుకోవాలంటే, ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నాడు, మదర్తో మాట్లాడుతున్నట్టుగా ఇప్పుడు ఇందులో ఇచ్చాడు కదా క్వశ్చన్లో, మీ ఫ్రెండ్ బర్త్డే ఆర్ యువర్ బర్త్డే ఏమైనా ఉంటే దాంట్లో ఎలా ఇన్వైట్ చేయాలి, పార్టీ గురించి ఎలా డిస్కస్ చేసుకోవాలి, సో ఎంతమంది చిల్లని పిలవాలి అండ్ కేక్ ఏం కేక్ ఆర్డర్ ఇవ్వాలి. సో ఇవన్నింటి గురించి డిస్కస్ చేసుకోవాలి. దీస్ ఆల్సో యువర్ హోంవర్క్. ఫ్రెండ్, ఇట్స్ మై బర్త్డే పార్టీ. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు? ఫ్రెండ్ ఏమని చెప్పాడు? ఇట్స్ మై బర్త్డే టుడే అని చెప్పాడు. ఇవి ఏం చెప్పాలి అప్పుడు? హ్యాపీ బర్త్డే అని చెప్పి చెప్పాలి మీ ఫ్రెండ్కి. నెక్స్ట్ ఫ్రెండ్ ఏమని చెప్తాడు? సో అలా కన్వర్సేషన్ అనేది బుల్ చేసుకోవాలి మీరు. నెక్స్ట్ సెంటెన్స్. సెంటెన్స్ ఏంటంటే వర్డ్స్ అరేంజ్ టు మేక్ ఏ సెన్స్. ఒక వర్డ్ అనేది మనకు ఒక ఒక పర్టిక్యులర్ సెన్స్ అంటే పర్టిక్యులర్ మేనర్లో ఒక ఒక అరేంజింగ్లో ఉంటుంది, దాన్ని సెంటెన్స్ అంటాము. సెంటెన్స్ అంటే మనకు చదవడానికి వీలుగా ఉంది, చదవడానికి వీలుగా ఉంటుంది కదా, దాన్ని సెంటెన్స్ అంటాము. ఒకటి ఇప్పుడు వర్డ్ ఒకటి అటు ఒక వర్డ్ ఇటు ఉంటే మనకు చదవడానికి వీలుగా ఉంటుందా? నో. సో చదవడానికి వీలుగా ఉండే లైన్ ఏముంటున్నాము? సెంటెన్స్ అని అంటాము. సో నౌ డిస్కస్ అబౌట్ సెంటెన్స్ గ్రామర్. ఏ సెంటెన్స్ కన్సిస్ట్ ఆఫ్ టూ పార్ట్స్, సబ్జెక్ట్ అండ్ ద ప్రెడికేట్. ఏమన్నాడు? సెంటెన్స్
టూ పార్ట్స్ గా డివైడ్ అయింది. అవేంటి? సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్. సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ గా డివైడ్ అయింది. సబ్జెక్ట్ అంటే ఏంటి? ది పర్సన్ ప్లేస్ అట్ థింగ్స్ వి స్పీక్ అబౌట్ ఇస్ కాల్డ్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ సబ్జెక్ట్ అని ఎలా ఐడెంటిఫై చేస్తాం మనము? పర్సన్ ప్లేస్ ఆర్ థింగ్స్. పర్సన్ గురించి, పర్సన్ నేమ్స్ అయినా కావచ్చు, మనం పర్సన్ ఐడెంటిఫై చేసినప్పుడు, ఆ ప్లేస్ని, ఒక ప్లేస్ని ఐడెంటిఫై చేసినప్పుడు, ఒక సమ్ వస్తువులను ఐడెంటిఫై చేసి ఉంచి మాట్లాడేదాన్ని, అలా ఐడెంటిఫై చేసేదాన్ని సబ్జెక్ట్ అని అంటాము. నెక్స్ట్ ది వర్డ్స్ దట్ టెల్ అస్ అబౌట్ ద సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ మీన్స్ ఇప్పుడు ఒక పర్సన్ గురించి నువ్వు చెప్తున్నావు అనుకోండి, దాన్ని ప్రెడిక్ట్ అంటాము, ప్రెడికేట్. ఏమంటాము? ఒక పర్సన్ గురించి కానీ, ఒక ప్లేస్ గురించి కానీ, ఒక థింగ్స్ గురించి కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని, ఆ థింగ్స్, సపోజ్ మీ నేమ్ ఉంది, మీ నేమ్ గురించి, మీ గురించి మీ ఫాదర్, మీ మదర్, మీ వే మీ రిలేటివ్స్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా మీ గురించి, సో సో మై చిల్డ్రన్ ఈజ్ ఇలా అలా అని చెప్పేసి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఏమంటున్నారు? ప్రెడికేట్ అంటున్నారు. ఓకే, సో ఇంతకు ముందు సెంటెన్స్ అండ్ ప్రెడికేట్ చెప్పుకున్నాం కదా, అది ఎక్సర్సైజ్ ఇచ్చండి. యాడ్ ప్రెడికేట్ అండ్ కంప్లీట్ ద ఫాలోయింగ్. ఒక సబ్జెక్ట్ ఇచ్చాడు మనకి, దాని ప్రెడికేట్తో మనము కంప్లీట్ చేయాలి ఆ సబ్జెక్ట్ని, ఆ సెంటెన్స్ని. సో ఏమి ఇచ్చాడు? ది గర్ల్. ది గర్ల్ అనేది మనకి ఒక పర్సన్ గురించి చెప్పదని ఏమంటున్నాం, పర్సన్ అంటే గర్ల్. సో ది గర్ల్ గోస్ టు స్కూల్, గోస్ టు స్కూల్, దిస్ ఇస్ ద ప్రెడికేట్. ఓకే, నెక్స్ట్ ది కౌ. ది కౌ ఆల్సో పర్సన్ ఆర్ థింగ్స్ ఆర్ ప్లేస్. సో పర్సన్ మీన్స్ ఇస్ ద యానిమల్. సో ఏమంటే ది కౌ ఏంటి? ఈట్స్ గ్రాస్, ఈట్స్ గ్రాస్, దిస్ ద ప్రెడికేట్. అంటే కౌ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంట, దాని ఏం చేస్తుంది? గ్రాస్ ని తింటుంది, అంటే ప్రెడికేట్. ఆన్సర్ ఇస్ ప్రెడికేట్. మై పెట్ డాగ్. డాగ్ ఏం చేస్తుంది? వాచెస్ మై హౌస్, అంతే కదా. పెట్ డాగ్ ఏం చేస్తుంది అంటే పెంపుడు కుక్కలు ఏం చేస్తాయి? మన హౌస్ ని కాపాడుతాయి. సో వాచెస్, వాచెస్ మై హౌస్. ఓకే,